కొత్త ముఖ్యమంత్రి ఎవరు? రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ. రాష్ట్ర ముఖ్యమంత్రి రామ్మూర్తి చౌబత్కులు ఉండడంతో ఆయన తర్వాత ముఖ్యమంత్రి పదవి కోసం అగ్రికల్చర్ మినిస్టర్ జనార్దన్ రావు, అబ్బో మున్సిపల్ మంత్రి భవానీ శంకర్ల మధ్య పోటీ రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. పవర్ పాలిటిక్స్ లో తనదే పై చేయని భవానీ శంకరు ధీమాను వ్యక్తం చేస్తుంటే పార్టీ ఎమ్మెల్యేల్లో మెజార్టీ తన వైపే ఉందని జనార్దన్ రావు అంటున్నారు. కాబోయే ముఖ్యమంత్రి నేనే నేనే. సాల్ది, ఈ ముచ్చట నా చిన్నప్పటి నుంచి ఇంటనే ఉన్నా. మెజార్టీ ఏమో నీ దిక్కుంటది, ఛాన్స్ మీద ఛాన్స్ అని భవానీ శంకర్ కొట్టుకుపోతాడు. నువ్వేమో ఇంట్లో కానీ నేనే ముఖ్యమంత్రి, నేనే ముఖ్యమంత్రి అంటే ఏమైంది? గది ఏమన్నంటే నా మీద గుర్తు చేస్తావు. నాకు తెలవకడుగుతాగా భవానీ శంకర్ అంటే నువ్వు ఎందుకు ఇట్లా కబలాయిస్తావే? ఆ సీఎంకి ఇట్లా పోతే మన పార్టీలో భవానీ శంకర్కు 80 మంది ఎమ్మెల్యేల సపోర్ట్ ఉంటే నీ వెనక 90 మంది ఎమ్మెల్యేలు ఉండ్రి. నా భయం మెజారిటీ గురించి కాదురా. ఆ భవానీ శంకర్ గురించి అన్న కెరక సార్, ఇప్పటికో 1000 బార్ అడుగుంటానా? ఎన్నిసార్లు అడిగినా నీ పరిచయం కారణం ఏందే అంటే చెప్పవాలి. నువ్వు గిట్లా సీఎం అయితే నీ వెనక 4 కార్లు కొంటా, 4 బిల్డింగ్లు కొంటా, స్విస్ బ్యాంక్లో అకౌంట్ ఓపెన్ చేద్దాం అనుకుంటే ఏం చేస్తాడో నసీబు ఉండాలి. సారు, నీ కలకడ మడిసిని, కుక్క తీరిని విశ్వాసంగా పడి ఉండేటోడిని, అసలు నీ మనసుల పరిచయం ఎంతో జరిగిన నాతో చెప్పరా? అదే మెజారిటీ ఉన్నా ఆ భవానీ శంకర్ ముందు నేనెప్పుడు మైనారిటీయరా? గదే ఎందుకంట? అయ్యా పంచామృతం, నేనే కాబోయే ముఖ్యమంత్రిని, అందుకు సందేహమేముంది? పంచామృతం అయ్యా, ముఖ్యమంత్రిగా నేను పదవీ స్వీకారం చేయటానికి మన జ్యోతిష్కుడు సదాశివ శాస్త్రి గారిని పిలిపించు. అలాగే. ముప్పై 30 ఏళ్ల క్రితం నేను భవానీ శంకర్ ఒకేసారి రాజకీయాల్లోకి అడుగు పెట్టాం. ఆ రోజుల్లో నాకు రాజేశ్వరి అనే అమ్మాయితో పరిచయం ఉండేది. రాజకీయాల్లో ఒక్కో మెట్టు ఎక్కి ఎమ్మెల్యే సీటు సంపాదించే నాటికి రాజేశ్వరి తన పెళ్లి చేసుకోమని, లేకపోతే మా సంబంధం బయట పెట్టి అల్లరి చేస్తానని బెదిరించేది. ఓ రోజు రాజేశ్వరి తన పెళ్లి చేసుకు తీరాలని పట్టుబట్టింది. ఇద్దరి మధ్య మాట పెరిగింది. కోపం ఆపుకోలేక దాన్ని కత్తితో పడి చంపేశాను. అంతటితో ఆ పీడ విరగడైపోయింది అనుకున్నాను. కానీ నువ్వు ఆ మర్డర్ చేసుడేవాడని చూసిండ్రా? చూడటమే కాదు, రాజేశ్వరిని నేను కత్తితో పొడి చంపటం వాడు ఫోటోలు తీశాడు, బ్లాక్ మెయిల్ చేయటం మొదలు పెట్టాడు. నువ్వు దాన్ని మర్డర్ చేస్తావని ముందే ఆయనకి ఎట్టా తెలుసు? కోపం వస్తే కంట్రోల్ చేసుకోవటం నా వల్ల కాదు, నా ఈ వీక్ పాయింట్ భవానీ గారికి బాగా తెలుసు. తెలిసి దాన్ని జాగ్రత్తగా వాడుకున్నాడు. తనని పెళ్లి చేసుకోమని నన్ను అడగమంటూ రాజేశ్వరిని నా మీదకి ఉసిగొల్పాడు. ఆ క్షణంలో నేను కంట్రోల్ తప్పి రాజేశ్వరిని మర్డర్ చేయటం ఫోటోలు తీశాడు. పద్మాష్, సారు గా ఫోటో లేడు ఎరికేనా? సిటీకి దూరంగా భవానీ శంకర్ గారి తమ్ముడి బంగళా ఉంది, అక్కడ ఉన్నాయి. అచ్చా, మాయల పకీర్ ఫారం శిలకలు ఉన్నట్టు ఫోటో లేడు ఎరికైపోయింది. సారు, రాత్రికి రాత్రి ఆ ఫోటోలు దొంగతనం చేసిన అనుకో, దొరికిపోయినా అనుకో, తెల్లారేసరికి నా కథ పేపర్లో పడుతుంది. ఆ తర్వాత చెప్పకూడే నాకు, నాతో పాటు నీకు. అబ్బో, ఏం పర్షాన్ పెట్టి నువ్వు ఆయన చెప్పకూడదు తింటే తిన్నాడు, కానీ మనకెందుకు చెప్పకూడదు? సార్, నువ్వు ఒక్కడికి జైలుకు పోతే ఎటువంటి సారు, నువ్వు జైల్ ఏముంటు బుర్రాలు ఏం లేదు. సారు,
ఎంత మజ్బూత్ సేఫ్టీ లాకరన గిట్లా ఓపెన్ చేస్తాడు మనోడు ఒకడున్నాడు ఈ పని ఆడికి చెబుదాం కిస్తోటి అడ్వెంచర్లు చేస్తారంటే ఆడికి పండగడుకో రాదే మన పేరు బయటికి రాదుగా ఒకవేళ ఆడు సక్సెస్ఫుల్ ఆ ఫోటోలు తెచ్చిందనుకో నువ్వు సీఎం అయితావు ఫెయిల్ అయిందనుకో మంత్రి ఇట్లా దొంగతనం చేసినంత ఆడు జైలు పోతాడు గంటనే